Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కు ఇది విషమ పరీక్షే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్సభ వేదికగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చేయనున్నారు? మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర సెంటిమెంటును తొంగలో తొక్కడంపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని మాటల తోటాలు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ సర్కారుదే బాధ్యత అని విమర్శించి ఆభాష పాలయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వమే నాయకత్వం వహించి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ కూడా విధించారు. ఆ తర్వాత మరోసారి ఒకరోజు దీక్ష చేపట్టారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనకంజ వేయలేదు. తాజాగా మరోసారి తన వైఖరి స్పష్టం చేసింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్, టీడీపీ ఎంపీలు కె రామ్మోహన్ నాయుడు, కేసీఆర్ నాని అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం సరైందేనని స్పష్టం చేశారు. ఆ ప్లాంట్ మేలు కోసం తీసుకున్న నిర్ణయంలో పునరాలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని తెలిసి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమించి సాధించుకున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ను మోడీ సర్కార్ ప్రైవేటీకరించడంపై తెలుగు సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీకి మిత్రపక్షంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉండడం విశాఖ స్టీల్ పోరాటానికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతమైన గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ ఓటమి చెందిన విషయం తెలిసిందే. తనను గెలిపించి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదని గతంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా తన మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో పవన్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.